హాయ్ స్టూడెంట్స్, సో జెన్కో ప్రస్తుతానికి మనకు ఎగ్జామ్ పోస్ట్పోన్ అనే విషయం తెలిసిందే. డిసెంబర్ 17వ తారీఖు మనకు ఎగ్జామ్ ఉంది. సో ఈ బ్యాలెన్స్ టైంలో సిలబస్ సెగ్రిగేట్ చేసిస్తే మీకు కూడా రిలేటివ్లీ కొంచెం ఈజీగా ఉండొచ్చు అని సెగ్రిగేషన్ చేస్తున్నాను. దీంట్లో కంపారిటివ్ అనాలిసిస్ కూడా ఇచ్చాను మీకు, సో దట్ ఫ్యూచర్ ఏడబ్ల్యూఈ ఏఈ ఏదైనా పంచాయతీరాజ్ ఆర్ఎన్బీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా జెన్కో ప్రాక్టీస్ కోసం రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి రీసెంట్ పాస్ అవుట్ పర్టికులర్గా, సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఒకేసారి చేసి పెట్టేశాను ఇది. అండ్ ఈ సెగ్రిగేషన్ చేసేటప్పుడు కూడా జెన్కో సిలబస్లో కొన్ని టాపిక్స్ మెన్షన్ చేయకపోయినా ఇండైరెక్ట్గా ఉన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వేయింగ్ తీసుకుంటే మనకు వేరియస్ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ డిస్టెన్స్ ఎలివేషన్ అన్నట్టు ఇచ్చారు తప్ప నేమ్ ఆఫ్ ది సర్వీస్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ప్లేన్ టేబుల్ సర్వే ఉంది, అది తీసుకోవాలన్నా వద్దా? తీసుకోవాలి, ఇంకా ఏం చేయలేము దానికి. సో అట్లా కొన్ని క్లియర్గా మెన్షన్ చేయలేదు ఈ పర్టికులర్ది ఉందా లేదా అని. అట్లా కొన్ని ఇంటర్లింక్ ఉన్నవి, మన అబ్జెక్షన్ చేయలేనటువంటివి లింక్డ్ ఆర్ ఉన్నవి కూడా నేను సిలబస్లో ఉన్నట్టుగానే తీసుకున్నాను. అదే అది తీసుకుంటే సిలబస్ పెరిగిపోతుంది చాలా, ఆల్రెడీ ఎక్స్ట్రా సిలబస్ కూడా ఉంది కాబట్టి. సో అందులో నేను చూసి తీసేయగలిగినవి తీసేసి ఉంచగలిగినవి ఉంచాను, లింక్డ్ టాపిక్స్ కూడా పెట్టేశాను వీటిల్లో. ఓకే, సో ఇది మీకు సేమ్ అదే ఫ్లోలో సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్లో కాకుండా మనం జనరల్గా చెప్పుకునేటటువంటి ఆర్డర్లో పెట్టాను అన్ని సబ్జెక్ట్స్. సో మీకు మెయిన్ ఎక్స్ట్రాగా ఈ జెన్కో సిలబస్లో వచ్చేటటువంటిది ఇక్కడ, సో ఏడబ్ల్యూతో కంపేర్ చేసుకుంటే మనకు ఇక్కడ చాలా ఎక్స్ట్రా సిలబస్ ఉంది. ఓకే, సో ఏఈలో ఏఈలో ఉన్నాయి, మళ్ళీ ఏడబ్ల్యూలో లేవు. సో ఏడబ్ల్యూలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఇంజనీరింగ్ మెకానిక్స్లో కొద్దిగా ఎక్స్ట్రా సిలబస్ అనేది యాడ్ అవుతుంది. ఇది పర్టికులర్గా గేట్లో ఉంది మనకు, ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఎక్స్క్లూజివ్ గేట్ ఫాలో అయినట్టుగానే ఉంటుంది. ఇది కాకుండా మనకు ఎక్స్ట్రాగా ఉన్నటువంటిది టనల్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది. సో రిమైనింగ్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఫాలో అవుతారు, బట్ కొత్తగా ప్రిపేర్ అయ్యేకి ఎలాగూ ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ చాలా తక్కువ. వీటిల్లో నుంచి వెయిటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే నాకు తెలిసినంత ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్టికులర్గా లేని సబ్జెక్ట్ని పక్క సబ్జెక్ట్ని యాడ్ చేశారంటే డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వెయిటేజ్ ఓన్లీ పవర్ ప్లాంట్ నుంచి కనీసం 10 మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో ఇది ప్రస్తుతానికి లేదు విజయ్ అకాడమీ యాప్లో, బట్ ఆల్రెడీ ఒక ఇద్దరు ఫ్యాకల్టీస్ని మాట్లాడి చూశాను. సో ఎవరో ఒకరితో నేను రికార్డింగ్ చేయిస్తాను. ఓకేనా, మోస్ట్లీ బై నవంబర్లో ఈ సిలబస్ కూడా అంత చిన్న సిలబస్ ఏం కాదు, ఇది చాలా సిలబస్ ఉంది పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ మెకానికల్ వాళ్ళది. సో నేను ఇలా సెగ్రిగేట్ చేసి పెట్టాను, సో వేరియస్ మెథడ్స్. సో ఇందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకునేది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ గురించి అయితే, సివిల్ వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది, ఇరిగేషన్ ఆర్ హైడ్రాలిక్ మిషన్స్లో చదువుకొని ఉంటారు. సో రిమైనింగ్ చాలా వరకు అంత కొత్త టర్మినాలజీనే ఉంది కాబట్టి మీకు కూడా అర్థం చేసుకోవడానికి రిలేటివ్లీ కొంచెం టైం పడుతుంది. అది కాకుండా టనల్ ఇంజనీరింగ్ కూడా మోస్ట్లీ నెక్స్ట్ మంత్ రికార్డింగ్ చేసేస్తాము. సో అది మెకానికల్ ఫ్యాకల్టీ ఆల్రెడీ చూశాను, త్వరలోనే రికార్డింగ్ స్టార్ట్ చేయిస్తాను అది కూడా. సో ఇక ప్రిపరేషన్ విషయానికి వస్తే, సో ఈ చార్ట్ మీరు కంపేర్ చేసుకుంటే ఏ టాపిక్స్ చదవాలి, నేను యాప్లో కూడా దీనికి తగ్గట్టుగా సెగ్రిగేట్ చేసి పెడతాను ఫోల్డర్స్ అనేవి, ఎక్స్ట్రా సిలబస్ ఏముంది అనేది. తర్వాత అసలు ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను. మీరు ఇంకొక విషయం, ఇది 10 మార్కులను మీరు ఎందుకు చెప్తున్నారని కూడా మీరు అడగచ్చు. దీనికి ఒక కారణం ఉంది, జెన్కో ప్రీవియస్ 2015 టైం మనం పేపర్ చూస్తే ఎలక్ట్రికల్ సిలబస్ ఉండేది అప్పుడు, ఆ ఎలక్ట్రికల్ రిలేటెడ్ దాంతో 10 క్వశ్చన్లు వచ్చాయి. 70 ఈ సివిల్ వస్తే ఆ 10 ఎలక్ట్రికల్ వచ్చాయి మనకి ఈ రిలేటెడ్. ఆ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ తీసేసి మనకు పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ని రీప్లేస్ చేశారు. సో అది కూడా ఒక కారణం నేను ఇందులో 10 మార్కులు రావడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి, అది కూడా ఒక కారణం. సో అలా ఎక్స్ట్రా సిలబస్ లేనిది పర్టికులర్గా యాడ్ చేశారంటే ఆ పర్టికులర్ వర్క్కి దాని అవసరం ఉండుండొచ్చు డెఫినెట్గా. సో దాని వెయిటేజ్ని మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాన్ని నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దండి. సివిల్ వాళ్ళు కదా, దీంట్లోంచి ఏం వెయిటేజ్ ఇస్తారు అని అయితే అనుకోవద్దు. డెఫినెట్గా సిగ్నిఫికెంట్ వెయిటేజ్ రావడానికి అవకాశం అయితే ఉంది నాకు తెలిసినంత. పర్టికులర్గా ఇది పెట్టారు అంటే ఐ థింక్ ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా పెట్టినట్టున్నారు ఈ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. సో పర్టికులర్గా లైఫ్ టైం ప్లాంట్లో వర్కింగ్ కాబట్టి బహుశా దానికి సిగ్నిఫికెన్స్ అనేది పెంచి ఉండొచ్చు. సో ఎవరు ప్రిపేర్ అవ్వాలనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఆల్రెడీ సెలక్షన్ వాళ్ళు తీసేస్తే రిమైనింగ్లో మీరు ఎంత దూరం ఉన్నారనేది చూసుకోండి. ఎన్ని పోస్టులు ఉన్నాయనుకోండి, 1:10, 1:20 ఇంకంతకంటే తీసుకుంటే అర్థం లేదు. అంటే మీరు కాంపిటీషన్లో ఎంత దూరం ఉన్నారనేది మీరే చూసుకోండి. మీ కేటగిరీ ఇప్పుడు బీసీడీలో ఒకే ఒక్క పోస్ట్ ఉంది, మీరు కనీసం ఒక 20వ ప్లేస్లో అయినా ఉన్నారా? ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసేసిన తర్వాత కూడా
అట్లీస్ట్ అక్కడైనా ఉంటే మీరు ట్రై చేయండి. నేను మిగతా వాళ్ళని రాయొద్దు అని అనడం లేదు, హోప్ పెట్టుకోకుండా రాయండి. ఓకే వస్తే చూద్దాం అన్నట్టుగా రాయండి ఒకవేళ రాయాలనుకుంటే. సో అది పోయింది, ఇది ఎలాగైనా క్రాక్ చేసేయాలి అన్నట్టుగా దిగద్దండి మళ్ళీ. ఎందుకంటే టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ మళ్ళీ ముందే ప్రిపేర్, ఎందుకంటే ఈ మధ్య గవర్నమెంట్ జాబ్ రాదు అనగానే డిప్రెషన్లోకి పోయేంత ఇది అయిపోతున్నారు స్టూడెంట్స్, అంత అవసరం లేదు. సో ఫస్టే మనకు వాట్ ఈజ్ వాట్, మనం ఏ పొజిషన్లో ఉన్నాము, మనం ఎంత కష్టపడాలి. దేర్ ఆర్ ఇప్పుడు ఏడబ్ల్యూ క్యాన్సిల్ అయిన తర్వాత టైంని బాగా యూటిలైజ్ చేసుకుని 100 మార్కులు పెంచుకున్న స్టూడెంట్ కూడా ఉన్నాడు. నేను లేడు అనడం లేదు, ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ రిలేటివ్లీ తక్కువ ఉన్నాయి, ఆ పెరిగే అవకాశం మనతో పాటు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది. కాబట్టి మనం కూడా ఎంత ఫుల్ లెంత్గా ప్రిపరేషన్లో ఇందులో దిగాలి, అందులోనూ ఏడబ్ల్యూతో కంపేర్ చేసుకుంటే సిలబస్లో చాలా తేడాలు ఉన్నాయి. సో ఆ పర్టికులర్ సిలబస్లో కూడా మీరు స్ట్రాంగ్ అయితే డెఫినెట్లీ అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది, పర్టికులర్గా కింద ఉన్నటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ పేపర్ స్టాండర్డ్ విషయానికి వస్తే ఇది ఎస్ఎస్సి జేఈ ఆర్ మన ఏఈ అంటే రీసెంట్ ఏఈ కాదు, జనరల్గా ఒక ఏఈ స్టాండర్డ్ పేపర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇది టీఎస్పీఎస్ అయితే ప్రిపేర్ చేయడం లేదు కాబట్టి పాత జెన్కో పేపర్ని కూడా నేను దృష్టిలో పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకంటే వాంటెడ్గా సిలబస్ అనేది చేంజ్ చేశారు కాబట్టి. నా సజెషన్ అయితే ఏడబ్ల్యూ స్టాండర్డ్లోనే ప్రిపేర్ అవ్వండి, దీన్ని తక్కువ స్టాండర్డ్లో చూడద్దు. తక్కువ స్టాండర్డ్ వస్తే వీఆర్ లక్కీ, బట్ ఎప్పుడో 2015లో జరిగిన ఎగ్జామ్ని బేసిస్ చేసుకుని ఆ స్టాండర్డ్ని మనం జనరలైజ్ చేయలేము. పరిస్థితులు ఎన్నో మారాయి, సిలబస్ మారింది, వాళ్ళు ఎవరికి ఆ పేపర్ సెట్టింగ్ అనేది ఇస్తారనేది యాక్చువల్ మేజర్ పాయింట్. ఇది ఎగ్జాము, ఈ పేపర్ సెట్ చేయాలని ఎవరికైతే ఇస్తారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇది పేపర్ స్టాండర్డ్ ఎంత ఉండాలి అనేది. సో బేసిక్ పే ఎక్కువ ఉంది కాబట్టి బై డిఫాల్ట్ అది ఈజీగా రావాలనే ఒపీనియన్ మాత్రం పెట్టుకోవద్దండి. వస్తే హ్యాపీ, మన ఏడబ్ల్యూ స్టాండర్డ్ ఎంత ఉందో అట్లీస్ట్ ఆ స్టాండర్డ్కి అయితే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ కొత్త సిలబస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయొద్దు. అదే నేను చెప్పేటటువంటి ఇంపార్టెంట్ సజెషన్. ఇది ప్రీవియస్ పేపర్ కూడా మీరు గమనించి చూడండి. సివిల్ వాళ్ళు కదా ఎలక్ట్రికల్ ఏమి ఇస్తారులే క్వశ్చన్స్ అనుకోవచ్చు. సో ఒకసారి చూడండి, కొంచెం కష్టమైన క్వశ్చన్స్ ఇచ్చారు జెన్కోలో నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ మీరు గమనిస్తే. ఓకేనా, సో ఈ రిమైనింగ్ టైంని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ ఏడబ్ల్యూ ప్రిపరేషను పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ దానికోసం పెద్ద టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందు మీరు రివిజన్ చేసుకున్న సరిపోతుంది. రిమైనింగ్ సిలబస్ మీరు ఏదైతే పర్ఫెక్ట్గా లేరో వాటి మీద కొంచెం ఎక్కువ టైం కేటాయించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, సో మీరు డౌన్లోడ్ చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.